అక్రమాస్తులు కాపాడుకునేందుకే ఈటల రాజేందర్ బీజేపీలో చేరాడని విమర్శించారు టిఆర్ఎస్ నేతలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగల గ్రామంలో నిన్న టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధూమ్ధామ్ నిర్వహించారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రస్మయి బాలకిషన్, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బైపోల్ ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాల గురించి దేశమంతటా చర్చించుకుంటున్నారని చెప్పారు నేతలు. అగ్గిపుట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? ఈటల రాజేందర్ గారి సమాధానం చెప్పాలని నేను సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ మన నీళ్ల సమస్య తీర్చిండు. ఇవాళ నియామకాలు కనుక చూసుకుంటే 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి శాసనసభలో చెప్పారు, లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. ఇవాళ 130,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు.